పల్లె ప్రగతిలో భాగంగా మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ సచివాలయంలో సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మండల కేంద్రమైన దౌలతాబాద్ మండల ప్రత్యేక జిల్లా మృత్యుశాఖ అధికారి మధుసూదన్ స్థానిక ఎంపీపీ గంగాధరి సంధ్యలు హాజరయ్యారు. పల్లె ప్రగతిలో భాగంగా మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ సచివాలయంలో సమావేశాలను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మండల కేంద్రమైన దౌలతాబాద్ మండల ప్రత్యేక జిల్లా మృత్యుశాఖ అధికారి మధుసూదన్ స్థానిక ఎంపీపీ గంగాధరి సంధ్యలు హాజరయ్యారు. అనంతరం ప్రజను ప్రతినిధులను ఉద్దేశించి వారు ప్రసంగిస్తూ గ్రామంలో సమస్యలను పల్లె ప్రగతిలో భాగంగా పూర్తి చేసి ప్రజలకు జవాబుదారిగా ఉండాలని సంకల్పమే ఈ పల్లె ప్రగతి యొక్క ప్రధాన ఉద్దేశమని వారు తెలిపారు. గ్రామంలో అనంతరం ఉన్న పనులను పూర్తి చేయడం కోసం గ్రామ పంచాయతీ సభ్యులతో తీర్మానం చేయించారు. ప్రజలకు అతి ముఖ్యమైన పనులను తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత మనందరిపైన ఆధారపడి ఉందని వారు తెలిపారు. గతంలో పెండింగ్లో ఉన్న పనులను ముందుగా చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు వారు సూచించారు. వ్యవసాయ రంగంలో నూతన విధానాలను వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వెదజల్లే విధానాన్ని రైతులతో ఉపయోగించుకోవాలని వారు సూచించారు. దౌలతాబాద్ జిల్లా పరిషత్ బాలుర ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాల ఆవరణం పూర్తిగా అసంఘటిత కార్యక్రమాలకు నిలయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో పాఠశాలకు కంపౌండ్ నిర్మాణం చేసి పాఠశాలకు సహకరించాలని సభకు తెలిపారు. మరికొన్ని సమస్యలను కూడా గత సమావేశంలో స్థానిక సర్పంచ్ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. వార్డు సభ్యులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కొరకై తీర్మానం చేసినా తప్ప వాటిలో ఒక్కటైనా పూర్తి కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ మచేందర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆది వెంకన్న, ఆయా గ్రామాల ఎంపీటీసులు, సర్పంచ్లు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. గాలి లేక ఆ తర్వాత పాలపెట్టిన భవనాలు తొలగించుకోకుండా మూర్తి మూర్తిగా ఉన్న వాటిని పరిశుభ్రంగా తయారు చేసుకొని మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని తద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోడ్డు ఎక్కడ కొన్నా వద్దా దాన్ని తీర్మానం చేశారా? చేస్తాం సార్. అంటే ఎప్పుడు మొన్న మీటింగ్ చేస్తాం. కొన్నారా? కొందా సార్. ఎప్పుడు కొంటారు చెప్పండి. ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి అనే అంశాన్ని తీసుకుని పల్లెలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనం ఇప్పటి వరకు 3 విడతల పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా వివిధ రకాలైనటువంటి పనులు మనం చేయడం జరిగింది. మొదటి విడత పల్లె ప్రగతిలో భాగంగా మనం 30 రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి పాడుబడ్డ ఇళ్లని మళ్ళా పాడుబడ్డ బావులని కూడా చాలా మట్టుకు మండలంలో ఊడ్చడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా దాదాపు 30-35 పాడుబడ్డ ఇళ్లను పూర్చేసి వాటి యొక్క చెత్త చెదారాన్ని వేరే చోటకి తరలించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండే విధంగా మనము ప్రయత్నం చేయడం జరిగింది. దాని తర్వాత 10-10 రోజులు భాగంగా రెండో విడత 10 రోజులు, 3వ విడత కూడా 10 రోజులు మనము పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మనకు జూలై 1 నుంచి అంటే ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు కూడా ఇంతకుముందు ఏ విధంగా అయితే చేసినామో వాటిని సాక్షిచ్చిన మూడ ఆన్లైన్ కూడా
కుటుంబానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225